వస్తాను 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 లే ఫాస్ట్ గా వస్తాను 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 వస్తాను. ఏ పాపం బాగున్నావా? అమ్మ నాన్న బాగున్నారా? బాగున్నారు. ఇంజనీరింగ్ ఇప్పుడు 3 సంవత్సరం 4వ సంవత్సరం? 4వ సంవత్సరం. అప్పుడే 4వ సంవత్సరమా? హైదరాబాద్? బెంగళూరు అంకుల్. బెంగళూరా? ఎంత అప్ప ఫీజు? 10 లాక్స్ అంకుల్. సంవత్సరానికి? మీ నాయనే బాగా దండిగా డబ్బు సంపాది. పరీక్షలు అప్పుడు? నెక్స్ట్ వీక్ అంకుల్ ఎగ్జామ్స్. నెక్స్ట్ వీక్ ఎగ్జామ్స్? ఎక్కడ పోతుండ? మళ్ళీ ఇక్కడ సినిమాకి అంకుల్. సినిమాకి పోతున్నా? సినిమాకి పోయేటప్పుడు బుక్లు ఎందుకు? బుక్లు తీసుకొని పోతాను ఎందుకు అంటే ఇంటర్వ్యూ లో చదువుకుందామని కాలేజ్ ఎందుకు ఉండాలని. ఇంటర్వ్యూ లో చదువుకుండా బుక్లు తీసుకొని పోతాండవా? చాలా మీద ఉన్నట్లే ఉన్నావు. పో ఇంటర్వ్యూ లో చదువుతాడంట. అవును, మేము కాలేజీ పోయినప్పుడు ఈ తెలివితేటలు మాకింటికి లేవు అని, అప్పట్లో ఈ తెలివితేటలు నాకు ఇంటి ఐఏఎస్ ఐపీఎస్ అయ్యిండేవని. అందుకే నా తెలివితేటలు లేకుండా మా జీవితాలు ఇట్లా తయారైన. పాపం ఇంటర్వ్యూ లో చదువుతానంట. ఇంటర్వ్యూ ఎకరాలు ఎకరాలు అమ్మి మీ ఆయన 10 లక్షలు 20 లక్షలు కడుతున్నాడు. చెప్పో సినిమాకు ఇంటర్వ్యూ చదువుతాడంట. పో బాబా ఈ బీపీ ఎప్పుడు తగ్గుతాదో ఏం కథ? బాబా ఎప్పుడు లేదు ఇంత బీపీ వస్తుంది. ఇంకా ఎంత రేజ్ అవుతుంది బీపీ? తమ్ముడు రాన్న కూర్చోరా. కాదునా, 12 గంటలు కూడా వస్తాను అన్నావు కదా. బయలుదేరింటి తమ్ముడు ఇంట్లో నీ దగ్గరికే వద్దామని. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన పిల్లి ఎదురయ్యింది. పిల్లు ఎదురైందా? భయపడి మళ్ళీ లోపల ఇంటికి పోయి కూర్చొని ఒక 1/2 గంట వచ్చేసరికి లేట్ అయింది. కాదనా, పిల్లు ఎదురైతే దానికి భయపడి ఇంటికి పోవాల్సిన అవసరం ఏముందన్నా? పిల్లు ఎదురైతే భయపడాల్సింది ఎవరు? ఎలక భయపడాలా? ఎలక భయపడాలి. మనుషులు ఏంది భయపడేది? మనుషులు ఎప్పుడు భయపడాలా? పెన్లాం ఎదురు వచ్చింది అనుకో, పెన్లాం ఎదురు వస్తే భయపడి ఇంట్లోకి పోవాలి. అవును, కానీ పిల్లు ఎదురు వస్తే ఏంది? ఎలక భయపడాలా? నువ్వు భయపడి ఇంట్లోకి పోయింది ఏందని అర్థమే కాకుండా ఉంది. నిన్నలా మొన్న కూడా కలవలేదు కదా, మొన్న అడిపోయినావు. ఏం కథ? మొన్న మా చిన్నాన్న చనిపోయింది తమ్ముడు. ఎవరు? అదే గుత్తి దగ్గర. గుత్తి దగ్గర మొత్తం మా చిన్నాయన పనుకోండే పరుపు. ఆయన పనుకోండే పరుపు పరుపు మంచము అదే అప్పుడు పాత మంచాలు అవి ఓ 2 జతలు గుడ్డలు వేసుకుంటాడు కదా లాస్ట్ లో, అవన్నీ ఇడిచేసి పోయి అన్ని పోయి చెరువులో పారేసి వచ్చేసి మొత్తం అన్ని మంచము పరుపు అని రగ్గులు దిండ్లు అన్ని పోయి చెరువులోకి వేసి వచ్చి ఆయనకు సంబంధించినటువంటి వేసి వచ్చినావు. చిన్న ఆశ ఎంత సంపాదించిందన్నా? 10 కోట్లు సంపాదించాడు తమ్ముడు. 10 కోట్లు సంపాది? 10 కోట్లు కాదనా, అతను చచ్చిపోతానే అతను పండుకున్న మంచము పరుపులు రగ్గులు అన్ని అవి ఉపయోగం లేదు చెరువులోకి వేసినారులే. అతను సంపాదించిన 10 కోట్లు చెరువులోకి వేసినారా లేదా? వేయలేదు తమ్ముడు. మళ్ళీ వేయలేదా? అంటే అతను సంపాదించినటువేమో కావాలా, అతను పండుకున్న మంచాలు రగ్గులు ఇవన్నీ వేస్ట్ అనే కదా. వేస్ట్ ఇంట్లో ఉండే దరిద్రము అనే ఉద్దేశంలో చెరువులోకి వేసినారు. అతను సంపాదించిన ఆస్తి మాత్రం అట్లే ఉండాలా? అట్లే ఉండాలి. 100 రూపాయలు కూడా చెరువులోకి వేయలే. అవన్నీ ఏం పారేయలేదు తమ్ముడు. ఎట్లా పారేస్తారు నా జనాలు? అదే అదే కాదు, ఆస్తులు డబ్బులు బంగారు ఇవన్నీ ఏమి పడేయరు తెచ్చిపోతే. అన్నీ ఏమైనా కూర్చోండేటివి మంచాలు రగ్గులు మాత్రమే పడేస్తా. పోయేస్తానా? టైం అయిందనా? నేను పోయేస్తానా? యాడి పోతా తమ్ముడు కూర్చో. లేదనా దాచుతా పోవాలనా? ఏమైంది? అయ్యో బీపీ చెక్ చేయించుకుంటే పోవాలా? బీపీ నా ఏంది? నువ్వు సార్కి బీపీ చెక్ చేసుకుంటానే ఉన్నావు రోజు. తప్పదనా, ఏం చేయాలి? 15 రోజులు అవుతుందినా రోజు డాక్టర్ తా పోయేది బీపీ చెక్ చేయించుకుంటే. ఎందుకంటే ఇప్పుడు ఏ టీవీ ఛానల్ గానీ పేపర్లు కానీ యూట్యూబ్ ఛానల్ చూస్తే ఈ పార్టీ అధికారంలో కొత్తదని ఎవరు చెప్పరు. మా పార్టీ అధికారంలో కొత్తది, ఇంకో మా పార్టీ అధికారంలోకి వస్తుంది, అందరూ మా పార్టీ అధికారంలోకి వస్తుంది, మా పార్టీ అధికారంలోకి వస్తుంది అంటారు. అవన్నీ చూసి నాకు విపరీతమైన బీపీ వచ్చింది నా. రోజు పోల్చిందా జూన్ 4వ తేదీ వరకు ఇంకా నేను బీపీ చెక్ చేయించుకుంటానే ఉండాలి. అందుకే బీపీ ఎక్కువ వస్తుందినా 4వ తేదీకి ఇంకా బీపీ తగ్గిపోతుందినా? పోయిస్తానా? కూర్చో కూర్చో, ఒకటి అడుగుదామని. అన్ని ఛానళ్ళు చూస్తానావు కదా, ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది అని టెన్షన్ తో చచ్చిపోతున్నావనా? నాకు తెలిసినంత వరకు రేవు పార్టీ అధికారంలోకి వచ్చేది మేము. రేవు పార్టీ ఎందుకంటే ఈ పార్టీలు ఎప్పుడవుతాయి తెలియదు, ఎప్పుడు పోతాయి తెలియదు. రేవు పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకో ప్రశాంతంగా ఉండొచ్చు. దీని టెన్షన్ తో చచ్చిపోతాను. బీపీ రేగ నువ్వు మళ్ళీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చి నువ్వు అడిగితే ఎట్లా పోయిస్తారా? సరే సరే, ఆరోగ్యం జాగ్రత్త. 4వ తారీఖు జూన్ వరకు అందరికి బీపీ ఉంటది. 4వ తారీఖు జూన్ 4 గంటలకు సాయంత్రం కొంతమందికి బీపీ పెరుగుతుంది, కొంతమంది బీపీ తగ్గుతుంది అంతే.